శ్రీ గురుభ్యో నమ పరీక్షలో పద్యానికి అర్థతాత్పర్యాలు ఎలా రాయాలి అనేటువంటి విషయం ఇందులో తెలుసుకోండి ఈ పాఠం కంటే ముందు పద్యాన్ని అర్థం చేసుకోవడం ఎలా అనేటువంటి పాఠాన్ని చేశాను మొదలు మీరు ఆ పాఠాన్ని చూడండి చూసిన తర్వాత ఈ పాఠం మీకు సులువవుతుంది ఎందుకనంటే దాన్ని ఆధారంగానే నేను దాని తరువాతి విషయాలు ఇక్కడ చెప్పాను కాబట్టి మొదలు అది చూడండి తర్వాత ఇది చూడండి ఇటువంటి ప్రశ్న ఎయిత్ క్లాస్ నుంచి ఎనిమిదవ తరగతి నుంచి మొదలుపెట్టి ఎనిమిదిలో తొమ్మిదిలో పదిలో ఇంటర్మీడియట్లో డిగ్రీలో ఎంఏలో సివిల్ సర్వీసెస్ విద్యార్థులకు కూడా వస్తుంది కాకపోతే ఒక్కొక్కరికి ఒక్కొక్క తేడా ఉంటుంది అది ఏమిటి అనేది ముందు చెబుతాను సామాన్యంగా ప్రశ్నపత్రంలో ఈ విధంగా పద్యం ఇచ్చాడనుకుందాం పద్యాన్ని చదవండి మీరు ఇంతకుముందే బాగా సాధన చేసి ఉన్నారు కాబట్టి పద్యం చదువుతో చదవడంతో మీకు చాలా వరకు విషయాలు స్ఫురిస్తూ ఉంటాయి పద్యం ఈ విధంగా ఉంది వారిద పంక్తిలో వెడలివచ్చు మెరుంగుల పిండునాన్ సఖీవారముతో రమ రమణి వచ్చెను హెగ్గడి కత్తెలెందరేన్ కోరి భజింపన్ ఆ కొలువు కూటము ముందరి సింగారపు తోట నుండి అధికంబగు వైభవమింపు మీరగన్ ఈ పద్యం చూడగానే మీరు చేయాల్సింది ఏమిటి అంటే మొదట మనసులో ఈ పద్యాన్ని చక్కగా చదువుకోండి చదువుకున్న తర్వాత ఈ పద్యంలోని ప్రతి పదాన్ని విడివిడిగా రాసుకోండి పద విభాగం అని చెప్పి మనం ఇంతకు ముందు పాఠంలో చెప్పుకున్నాం ఆ విధంగా పద విభాగం మనసులో చేసుకోండి మీరు ఒక్కసారి పద విభాగం చేసుకున్న తరువాత ఆ పదాలన్నిటినీ ఏ విధంగా అన్వయక్రమంలో పెట్టుకోవాలి అనేదాన్ని చెప్పాను అది కూడా మనసులో చేసుకోండి అప్పుడు మీకు అర్థము తాత్పర్యం స్ఫురించేట్టుగా అన్వయాన్ని మీరు మనసులో చేసుకుంటారు ఇది చేసుకున్న తరువాత మీరు రాయడం మొదలు పెట్టాలి రాయడం మొదలు పెట్టేటప్పుడు కూడా రచన ప్రణాళిక మొదలే మనసులో అనుకోండి అదేమిటి మొట్టమొదట పరిచయం తర్వాత సందర్భం తర్వాత ప్రతిపదార్థాలు తర్వాత తాత్పర్యం తర్వాత విశేషాంశాలు ఈ విశేషాంశాల్లో సంధులు సమాసాలు ఛందస్సు అలంకారాలు ఇవి రావాలి అయితే ఈ ఐదు సోపానాలతో కూడుకున్నటువంటి రచనా ప్రణాళిక డిగ్రీ విద్యార్థులకు పీజీ విద్యార్థులకు ఎంఏ చేసే విద్యార్థులకు సివిల్ సర్వీసెస్ వంటి పరీక్షలు రాసే విద్యార్థులకు ఇంటర్మీడియట్ విద్యార్థులకు మొదటి నాలుగు సోపానాలు సరిపోతాయి ఐదవ సోపానం అవసరం లేదు అట్లే టెన్త్ ఎయిత్ నైన్త్ టెన్త్ విద్యార్థులకు కేవలం పద్యం ఇచ్చి సందర్భ తాత్పర్యం రాయమంటారు అక్కడ సందర్భం తాత్పర్యం రాస్తే సరిపోతుంది పద్యం ఇచ్చి ప్రతిపదార్థాలు రా రాయమంటారు అక్కడ నేరుగా ప్రతిపదార్థాలు రాస్తే సరిపోతుంది ఆ విధంగా అన్నమాట ఇప్పుడు మీరు రచనా ప్రణాళిక కూడా మనసులో అనుకున్నారు కాబట్టి ఇప్పుడు మీరు పరిచయం రాయాలి ఒక్క విషయం గుర్తు చేస్తాను కొంతమంది విద్యార్థులు సమాధాన పత్రములో పద్యం రాస్తారు ఏదైతే ప్రశ్నపత్రములో ఇచ్చిన పద్యం ఉందో అది మీరు రాయాల్సిన అవసరం లేదు పద్యం రాయకుండా నేరుగా పరిచయం రాయండి ఈ విధంగా పద్యం పరిచయం రాస్తారు ఏ కవి ఏ పుస్తకం ఏ పాఠం నుండి గ్రహించినటువంటి పద్యం అని ఇంకొక సూచన చేస్తున్నారు చాలామంది విద్యార్థులు ఈ పద్యం అని చెప్పకుండా ఈ వాక్యం అని రాస్తుంటారు సందర్భ సహిత వ్యాఖ్యల్లో నేర్చినటువంటి అలవాటు అనమాట కాకపోతే అక్కడ వాక్యం అనాలి ఇక్కడ పద్యం అనాలి ఈ తెలివిని ప్రదర్శించండి ఈ పద్యం పింగళి సూరున రాసిన కళాపూర్ణోదయం అనే ప్రబంధంలోని ద్వితీయాశ్వాసం నుంచి గ్రహించిన నారద గానమాత్సర్యం అనే పాఠంలోనిది ఈ విధంగా రాస్తారు సందర్భము రాస్తారు సులువైన మాటల్లో మీ మాటల్లో ఋషులు దేవతలు మొదలైన వారు వచ్చి చేరగా కొలువు తీరి కూర్చున్న విష్ణుమూర్తి సభకు వస్తున్న లక్ష్మీదేవిని ఈ పద్యంలో కవి వర్ణిస్తున్నాడు అని ఈ విధంగా రాస్తారు ఆ తరువాత మీరు ఇంతకు ముందే అన్వయక్రమము భావము నేర్చుకున్నారు కాబట్టి ఎందుకంటే ఇంతకు ముందు పాఠంలో మనం ఇవన్నీ ప్రస్తావించుకున్నాం కాబట్టి మీరు అర్థాలకు ప్రతిపదార్థాలకు మీరు సమకట్టండి మీకు మళ్ళొక్కసారి గుర్తు చేస్తున్నాను సందర్భం చెప్పేటప్పుడు ఊరిలో ఉన్నటువంటి కథలన్నీ రాయాల్సిన అవసరం లేదు మొత్తం పాఠం కథ రాయాల్సిన అవసరం లేదు కేవలం సులువుగా చిన్నగా రాస్తే సరిపోతుంది ఆ తర్వాత ప్రతి పదార్థాలు అన్వయక్రమంలోనే రాయండి ఎందుకు అన్వయక్రమంలోను అని చెప్తున్నాను ఆ విధంగా చాలా మంది విద్యార్థులు పద్యం మొదటి పదం నుంచి చివరి పదం వరకు ఆ పద్యం వరుసలో రాస్తారు ఆ విధంగా రాయడం సరి అయిన పద్ధతి కాదు అన్వయక్రమంలో రాయాలి అన్వయక్రమం ఏంటి అనేది మనం ముందు పాఠంలో చూసుకున్నాం ఆ పద్ధతిలో ఆ అందులో అర్థాలు రాయండి ఆ తర్వాత తాత్పర్యం రాయండి తాత్పర్యం రాయడం అంటే చాలా మంది విద్యార్థులు ఈ విధంగా భావిస్తారు ఇంతకు ముందు పైన అర్థాల్లో కుడివైపు రాసిన అర్థాలన్నీ ఒక వరుసగా పేరుస్తే అదే తాత్పర్యం అని అటువంటి అపోహలను విడనాడండి తాత్పర్యం అనేది నువ్వు పద్యాన్ని ఏ విధంగా అర్థం చేసుకొని రాయగలుగుతున్నావు అనే దాని పరీక్ష అంతే తప్ప కేవలం ఏదో రాయడం కాదు కాబట్టి మీ మాటల్లో మీకు కలిగిన అవగాహనను సులువైన మాటల్లో రాయండి ఏం కాదు ప్రయత్నం చేయండి విష్ణుమూర్తి కొలువు తీరాడు ఆ కొలువు కూటం ఎదురుగా అందమైన ఉద్యానవనం ఉంది అక్కడి నుండి పరిచారకులు సేవిస్తుండగా చలికత్తెలతో కూడి మబ్బుల నడుమ మెరుపుల తీగనో మెరుపు తీగనో అన్నట్టు లక్ష్మీదేవి వైభవంగా ఆ కొలువులోకి వచ్చింది ఈ విధంగా తాత్పర్యం రాయండి రాసిన తరువాత అప్పుడు విశేషాంశాలకు వెళ్ళండి అందులో సంధులు సంధుల్లో ప్రముఖమైనటువంటి సంధుల్ని రాయండి సింగారపు తోట అని ఉంది సింగారము ప్లస్ తోట సింగారపు తోట పుందేశ సంధి ఆ విధంగా అనమాట ఇంకా సమాసాలు రాయండి సింగారపు తోట సింగారమైన తోట సింగారపు తోట విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం ఇంకా షష్ఠీ తత్పురుష సమాస పదాలు కూడా ఉన్నాయి వారిద పంక్తి వారిదముల యొక్క పంక్తి వారిదపంతి మెరుంగుల పిండు మెరుంగుల యొక్క పిండు మెరుంగుల పిండు సఖుల యొక్క వారము వారము మొదలైనవన్నమాట ఆ తర్వాత ఛందస్సు రాయండి ఈ పద్యం ప్రతి పాదములో వరుసగా భర భరవ అనే గణాలు ఉన్నటువంటి ఉత్పలమాల ఛందస్సులో ఉంది అని రాయవచ్చు ఆ తర్వాత అలంకారాన్ని ప్రస్తావించండి ఇందులో చుట్టూ ఉన్న చలికత్తెలను మబ్బుల గుంపుగా లక్ష్మీదేవిని మెరుపుల గుంపుగా ఊహించినాడు కవి ఉపమేయము ఉపమానంగా ఊహించబడింది ఆ విధంగా ఉపమేయము ఉపమానంగా ఊహించడం వల్ల అది ఉత్ప్రేక్షాలంకారం అలంకారం అయ్యింది అని చెప్పి రాస్తారు మీరు ఈ విధంగా ఈ ఐదు సోపానాలతో రాసినప్పుడు మాత్రమే అది సమగ్ర వ్యాఖ్య అవుతుంది లేకపోతే మీకు మార్కులు తగ్గే ప్రమాదం ఉంది మొత్తం రాయండి శుభం భూ